చమట్లు చూడు, అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వచ్చేసరికి, అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వచ్చేసరికి, సో ఇది పరిస్థితి. సో ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది, హాఫ్ కిలోమీటర్ ఇక్కడ పిల్లలు ఆడుకోవచ్చు అనమాట హ్యాపీగా. సో మీకోసమే అనమాట గుంటూరు నందిని కష్టపడుతుంది. సో ప్రశాంతమైన ఏరియా, ఒక్క మాటలో చెప్పాలంటే సో బ్యూటిఫుల్. సో ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు తోడు మీరున్నారు, కెమెరా ఉంది. సో అక్కడ పిల్లలు పార్క్ ఉంది, చూపిస్తాను. సో మీకోసమే, సో మీకోసమే అనమాట ఈ కష్టం అంతా. సో మీకు ఎప్పుడన్నా హ్యాపీగా ఖాళీ టైంలో దొరికినప్పుడు, గుంటూరు దగ్గరలో ఉన్న 8 కిలోమీటర్స్ దగ్గరే ఉంటుంది నగరవనం పార్క్. నాకు తెలిసి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో వస్తే అసలు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంటుంది. సో ఈ పార్క్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసిన స్వెట్ అంతా హ్యాపీగా పోతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది పార్క్ మాత్రం. సో యూటిలైజ్ చేసుకుంటే ప్రతిదీ నీట్గా అండ్ మోర్ ఓవర్ ఫోటోషూట్స్కి అయితే సూపర్ ప్లేస్ అనమాట. సో అటు పక్కన హిల్, ఇటు హిల్, ఇంకా ఫోటోషూట్ ఫ్రీ లొకేషన్స్ అంటే ఇదే అనమాట. నాకు తెలిసి ఇది బెస్ట్ షూట్, సూపర్ ఉంది. నడిచి నడిచిన కాలు బెనికింది, అదేంటో కానీ వర్షానికి నాకు ఉన్న బాండింగ్. సో నేను ఎక్కడుంటే అక్కడ వర్షం మాత్రం మామూలుగా పడట్లేదు. సో వర్షం పడుతుంది ఇప్పుడు, సూపర్గా ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది.